అని అమ్ముతా అంటున్నారు. అందుకనే చిన్న బాబుని అమ్ముతారా? రెండు నెలల అబ్బాయిని పట్టుకుని నువ్వు బయటికి వచ్చావు అడుక్కోవడానికి. ఇప్పుడు ఎందుకు అబ్బాయికి వాటర్ పట్టిస్తున్నారు? పాలు లేవా? అన్నం తింటే పాలు వస్తాయి. సో చూస్తున్నారు కదండి, చిన్న బాబు అసలు 2 మంత్స్ అంట 2 లక్షలకి అమ్మేస్తా అంటుంది వాళ్ళ మమ్మీ. సో కొన్ని పరిస్థితులు ఇలా ఉన్నాయి ఈ రోజుల్లో. పిల్లలు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు, కానీ ఉన్న వాళ్ళేమో పిల్లల్ని కానీ అమ్మేస్తామని అనుకుంటున్నారు. సో సమాజం ఎట్లుంది? సో ప్రస్తుతం మనం వీళ్ళని చూసాం కాబట్టి వీళ్ళకి మన వంతు సహాయంగా ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి నేను ఈమెతో మాట్లాడడం అనేది జరిగింది. ఇక్కడ వేరే ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. సో చూసా అనమాట. మీ పేరేం పేరమ్మా? మహేశ్వరి. మహేశ్వరి ఎక్కడుంటారు? ఇక్కడ రోడ్డు మీద అనుకుంటా. రోడ్డు మీద అంటే ఇక్కడ గుడిసె ఏమన్నా వేసుకున్నారా లేకపోతే ఎట్లా? లేదు, రోడ్డు పక్కకి వండుకుంటాం. మరి రోడ్డు పక్కన వండుకున్నప్పుడు ఎండ కొట్టడం కానీ వర్షం పడడం కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎక్కడ ఉంటారు? మరి చెట్టర్ల పోవటం అనుకుంటాం. అవునా? మరి మీకు ఆ రోజు ఫుడ్ అవంతా ఎట్లా, అన్నం గిట్లా అడుక్కుంటాము. మీ హస్బెండ్ ఉన్నారా? మీ హస్బెండ్ మీ భర్త ఉండు. ఏం చేస్తాడు? కష్టపట్టేడతాడు. అవునా? మరి అందులో పైసలు రావా మీకు? వస్తే 300-400. అది సరిపోవా? సరిపోవా. డైలీ ఎంత వస్తుంది మీకు ఇట్లా అడుక్కుంటే? 300-150 అట్లా అడుక్కుంటా. అవునా? మా చిన్న బాబు ఎన్ని మంత్స్ అసలు బాబుకి? ఎన్ని మంత్స్ ఈ బాబుకి? 2 నెలలు. 2 నెలలు? 2 నెలల అబ్బాయిని పట్టుకుని నువ్వు బయటికి వచ్చావు అడుక్కోవడానికి. మరి ఎందుకమ్మా ఆ అబ్బాయిని, చిన్న బాబుని ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నా చెప్పండి? ఏం చేయలేక వాడు పట్టించుకోకొస్తున్నాడు. మా వాళ్ళు దూరం చేసిండ్రు. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు. ఇద్దరు? ఇప్పుడు ఎందుకు అబ్బాయికి వాటర్ పట్టిస్తున్నారు? పాలు లేవా? అన్నం తింటే పాలు వస్తాయి. అవునా? ఇప్పుడు మీరు ఫుడ్ తినట్లేరా? తింటాను. డైలీ 150 రూపాయలు వస్తున్నాయి అన్నారు కదా, మరి ఫుడ్ తినొచ్చు కదా దాంతో? ఫుడ్ అంటే నాకు తెలియదు, అన్నం అయితే తెల్లన్నం పప్పు వేసుకుంటాను. నేను బయట నుంచి కొన్ని పాలు తెప్పిస్తాను, పార్సల్ అబ్బాయికి తాగిపించండి. అట్లా పెట్టకండి. చిన్న బాబు ఎట్లు ఏడుస్తున్నా చూడండి. 2 మంత్స్ అంటే మరి ఎంత చిన్నగా ఉన్నా చూడండి. అసలు ఎంతమంది పిల్లలు మీకు మొత్తం? ఇద్దరు. ఇద్దరు పిల్లలు. ఇంకొక అబ్బాయి ఎక్కడున్నాడు? మరి అబ్బాయా అమ్మాయా? అబ్బాయి. అబ్బాయి ఎక్కడున్నాడు? ఊరికాడ. ఊరికాడ. మరి ఆ అబ్బాయి నూరు దగ్గర పెట్టినప్పుడు ఈ చిన్న బాబుని కూడా మీరు కూడా అక్కడే ఉండొచ్చు కదా, కొంచెం బాబు పెద్దగయ్యే వరకైనా. ఇల్లు లేదా? అక్కడ కూడా ఇల్లు లేదా? మరి ఎక్కడుంటారు మీ బాబు? మా ఇవాళ గుడిసెలో ఉంటాడు. పొద్దున్నుంచి ఏం తిన్నారు మరి మీరు ఇప్పుడు? పొద్దున్నుంచి ఏమి తిన్నా? నేను ఏం తినకుండా ఎండలకు తిరుగుతున్నారా? ఇట్లా అడుకుంటారు. ఆడ పోయి అన్నం తిని పండుకుంటాను. మరి చిన్న బాబుని తిప్పకుండా ఉయ్యాలలో బండ పెట్టచ్చు కదా మీ దగ్గర. ఎక్కడ ఉంటారు అక్కడ? ఉయ్యాలేదు. ఆయన కూడా మీలాగానే ఎండకి వానకి చలికి అట్లనే పడుకుంటాడా చిన్న బాబు కూడా? ఎట్లా మంచిగా చూసుకున్నారు? కాదమ్మా, మీకే అంత లేనప్పుడు మరి పిల్లల్ని కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు చెప్పండి? మా ఆయన అమ్ముతా అంటున్నారు. అందుకనే చిన్న బాబుని అమ్ముతారా? పిల్లలు లేక ఈ రోజులు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు తెలుసా మీకు? అలాంటిది ఉన్న పిల్లల్ని మీరు అమ్ముతా అని అంటారు? అందరూ ఎవరు పట్టించుకోకొస్తే ఏమన్నా అమ్ముకోండి దూరం చేసిండ్రు. పట్టించుకోకొస్తారు. మొన్న ప్లాన్ పట్టించుకోకొస్తారు ఆడికే. మళ్ళీ ఆ ప్లాడ్ ఎండలో ఎట్లా తిరుగుతారు చిన్న ప్లాడ్ ఉండడం ఎట్లా? అందుకని బాబు నమ్ముతా అంటుంది. ఎందుకమ్మా చిన్న బాబు నమ్ముతా? నీకేం అనిపించదు తల్లిగా నువ్వు బాధపడవా? మా ఆయన వద్ద అంటుండు కదా. మీ ఆయన చెప్పినా కూడా కనుక్కున్న ప్రాణం నీది కదా. అసలు నీ కొడుకేనా? నా కొడుకే. మరి నీ కొడుకైనప్పుడు నీకు బాధ అనిపించదా? అనిపిస్తుంది. అనిపిస్తుందా? మరి నీ ముఖంలో ఆ బాధ కూడా కనిపిస్తలే. అమ్మేస్తే పైసలు వస్తాయి అన్నది మాత్రమే చూపిస్తున్నావు నువ్వు. అసలు మా ఆయన వినడాక అట్లానే